వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ టెంప్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కప్స్ మనం పేపర్ కప్స్, అంటే పేపర్ కప్స్ అంటే మనం ఎక్కువగా టీ కప్స్ అంటారు, లేదంటే కాఫీ కప్పులు కానీ వాటర్ కప్పులు కానీ. మనము చూపించబోయే వీడియోలో ఇలాంటి కప్పులు తయారు చేసుకోవచ్చు. ఈ కప్పులో మనకి ఏ సైజులో అందుబాటులో ఉంటాయి, ఏ కప్పులు మనకు ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు అంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ 65 ml ఉంటుంది. ఈ 65 ml అనేది మనము పేపర్ కప్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ 65 ml అనేది మనకి ఈ చూపించబోయే వీడియోలో, వచ్చే వీడియోలో మనకి ఏ మిషన్లో మనము ఏ కప్స్ తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో ఏ కప్ తయారు చేసుకోవాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు పేపర్ కప్పు మనకు సంబంధించిన రా మెటీరియల్ ఎంత పడుతుంది, మీకు పేపర్ కప్పు సంబంధించిన దానికి మనకు కప్పు సైజు ఛార్జెస్ ఎంత పడతాయి, సో ప్రాఫిట్ ఎంత మిగులుతుంది, ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మిషన్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మిషన్ ఎలా వర్క్ చేస్తుంది, కప్పులు ఎలా తయారు, తదుపరి వీడియోలో చూడవచ్చు. వెల్కమ్ టు ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ కప్స్. ఈ మిషన్ను మనము ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ కప్స్ మిషన్ అంటారు. ఈ కప్పు మిషన్కు మనకి ఇచ్చే సలహా ఏంటంటే, బాగా గమనించండి, ఈ కప్పు మిషన్లో ఓన్లీ పేపర్ కప్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము, కానీ ఎలాంటి పేపర్ ప్లేట్స్ తయారు చేసుకోలేమని గమనించండి. చాలామంది అవగాహన లేక ఒకే మిషన్లో పేపర్ కప్పులు తయారు చేసుకోవచ్చు, ఒకే మిషన్లో ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని ఇది అంటున్నారు, అడుగుతున్నారు. సో నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ పేపర్ కప్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అది కూడా మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే, మార్కెట్లో చాలామంది ఒకే మిషన్లో అన్ని రకాల పేపర్ కప్స్, అన్ని రకాల సైజుల పేపర్ కప్స్ తయారు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు, మార్కెటింగ్ పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. నేను ఇచ్చే సలహా ఏంటిదంటే, మనము మీ డిస్టిక్లో కానీ, మీ స్టేట్లో కానీ, మీ లోకల్ ఏరియాలో కానీ మార్కెట్లో ఏ డిమాండ్ కప్పు సైజు ఉంటుందో ఆ కప్పు సైజు మాత్రమే, ఒకే రకం మాత్రమే, ఒక సైజు కప్పు మాత్రమే ఈ మిషన్లో తయారు చేసుకుంటే మిషన్ లైఫ్ ఉంటుందని సలహా ఇస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవ్వాలంటే, మనకు ఆంధ్రప్రదేశ్లో 65 ml టీ కప్స్ డిమాండ్ ఉందనుకోండి. సో ఒక డిస్టిక్లో 65 ml కప్పు డిమాండ్ ఉందనుకోండి, మనం ఆ డిమాండ్ తగ్గట్టు, మనము కప్పు సైజు తగ్గట్టు మిషన్ తీసుకుంటే బాగుంటుంది. సో అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చు. ఒక షాప్కి వెళ్ళి 65 ml అని, ఇంకొక షాప్కి వెళ్ళి 100 ml అని, ఒక షాప్లో 75 ml అని, ఇలాంటి డిఫరెంట్ కప్పులు కావాలంటే ఇలాంటి మిషన్లు తయారు చేసుకోలేము. ఒకవేళ మిషన్లు, అన్ని రకాల మిషన్లు తయారు చేసుకునే విధానము మిషన్ ఉంటే, అన్ని రకాల కప్స్ తయారు చేసుకునే విధానము ఉంటే, సో భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే, మిషన్లో ఎక్కువ గేర్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ గేర్ బాక్స్ కొన్ని రకాల మీకు స్పేర్ పార్ట్స్ మీకు తొందరగా పాడైపోతాయి, ఖరాబ్ అవుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటివి పాడైన గేర్ బాక్స్ కానీ, పాడైన స్పేర్ పార్ట్స్ కానీ ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా వేలకు వేలు, లక్ష లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని గమనించండి. సో నేను ఇచ్చే సలహా ఏంటిదంటే, మార్కెట్లో ఎక్కడైనా 65 ml కానీ, 75 ml కానీ బాగా డిమాండ్ ఉంటాయి. సో ఈ 65 ml టీ కప్స్ కానీ, 75 ml కప్స్ కానీ మీరు లోకల్లో ఎక్కువ ఏం పోతున్నాయి డిమాండ్ తగ్గట్టు మీరు చూస్ చేసుకొని ఒకే కప్పు తయారు చేసుకునే మిషన్ తీసుకుంటే మిషన్ లైఫ్
ఉంటుంది, మీ లైఫ్ ఉంటుందని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మిషన్లలో మనకి సింగిల్ ఫేసు కమర్షియల్ కేటగిరీ టు మనకి మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. 3 ఫేసు పవర్లో మనకి కరెంటు తయారు చేసే మిషన్స్ ఉన్నాయి. సో ఈ మిషన్ మనకి ఇచ్చే క్లారిటీ, టెక్నికల్గా ఇచ్చే క్లారిటీ ఏంటంటే, మనకి ఈ మిషన్లో మనకి వచ్చే మిషన్లో 65 ml 75 ml ఇలా డై పైకి కిందికి మూవ్ అవుతుంటుంది. సో హీటింగ్ పర్పస్ మీద మనకి ఒక బ్లాంక్ షీట్ ఉంటుంది. ఆ బ్లాంక్ షీట్ని మనకు రౌండ్ సర్కిల్లో బెండ్ అయితే దాని మీద హీటింగ్ ప్రెస్ అవుతుంది. హీటింగ్ ప్రెస్ అయినప్పుడు ఆ బ్లాంక్ షీట్ అనేది సర్కిల్లో మనకు మెర్జ్ అయినప్పుడు కింద బాటమ్ టేపు ఒకటి ఇలాగే ఉండేదానికి మనకి అది కూడా మనకి టేప్ ద్వారా మనకి బాటమ్ మెర్జ్ అయిపోతుంది. సో కలిసిపోతుంది. ఈ విధంగా టీ కప్స్ తయారు చేసుకోవచ్చు. ఈ టీ కప్పులు అనేవి నిమిషానికి మనం స్పీడ్ని బట్టి 45 నుంచి 50 కప్పులు తయారయ్యే స్పీడ్ ఉన్నాయి. సో ఈ మిషన్లో మనకి 65 ml కానీ మనకు డిమాండ్ తగ్గట్టు 65 ml కానీ, లేదు అంటే మన ఏరియాలో డిమాండ్ తగ్గట్టు 75 ml కానీ, లేదు అంటే మనము అన్ని డిఫరెంట్గా ఆలోచించుకోవాలంటే మనకు 100 ml కానీ 125 ml, ఈ 3 రకాలలో ఏదో ఒకటి మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చు అనే ఆలోచన మీకు విరమించుకోండి అనేసి మీకు సలహా ఇస్తున్నాను. సో మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకుంటే మీ డిస్టిక్లలో కానీ మీ లోకల్ ఏరియాలో